హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్లో ప్రత్యేకం ఏంటంటే సిరిసిల్లాలో ఫిష్ అక్వేరియమ్స్ అట్లానే పక్షులు, కొన్ని బర్డ్స్ ఉంటాయి కదా మనం ఇళ్ళల్లో పెంచుకునేటి బర్డ్స్, అట్లానే కొన్ని జంతువులు, ర్యాబిట్స్ అట్లా జంతువులు ఉంటాయి కదా అవి కూడా అమ్మే ప్లేస్లో ఉన్నాం మనం. అసలు నేను చూడలేదు ఎప్పుడు ఇక్కడ సిరిసిల్లాలో ఉంటుందని చెప్పేసి. కరీంనగర్లో ఉన్న తెలుసు కానీ సిరిసిల్లాలో కూడా వీళ్ళు అక్వేరియమ్స్ రకరకాల చేపలు అట్లానే జంతువులు, ర్యాబిట్స్ లైక్ అట్లా ర్యాబిట్స్ కానీ ఇట్లా ప్యారెట్స్, చిలుకలు, రామచిలుకలు మాట్లాడే చిలుకలు కూడా అమ్ముతున్నారు అని చెప్పేసి తెలిసి ఇక్కడికి వచ్చాం. చాలా తక్కువ ధరల్లోనే అమ్ముతున్నారు, అన్ని రకాల ఫిషెస్ అయితే దొరుకుతున్నాయి. మనం ఇప్పుడు ఫిషెస్ను ప్రత్యేకించి చూద్దాం, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. సిరిసిల్లాలో ఇది మున్సిపల్ ఆఫీస్ వెనుక గల్లీలో లేబర్ అడ్డా అని ఉంటుంది. ఆ లేబర్ అడ్డాకు సమీపంలోనే, ఆ లేబర్ అడ్డా దగ్గరలోనే ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. మాట్లాడే చిలుకలు అని చెప్పేసి అన్నారు. ఇవి ఏం మాట్లాడితే మాట్లాడతాయో తెలియదు. ఇవి సముద్ర ప్రాంతంలో దొరికే రకరకాల కలర్ చేపలు. అట్లానే దీనికి సంబంధించి షార్క్ చేపలు కూడా అందుబాటులో ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ కరోనాతో ట్రావెలింగ్ సంబంధించిన కొన్ని ఇబ్బందులతో పూర్తి స్థాయిలో స్టాక్ తీసుకురాలేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే రకరకాల చేపలు మనం చూడవచ్చు. ఇగో ఇది షార్క్, చూసారా? డిస్కవరీ ఛానల్లో మనం చూస్తాం కదా, ఆ షార్కులు సిరిసిల్లాలో కూడా లభ్యమవుతున్నాయి తక్కువ ధరల్లోనే. ఔత్సాహికులు చాలామంది తీసుకెళ్తున్నారు అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఇది అక్వేరియమ్స్ కూడా అమ్ముతారా? కోల్డ్ ఫిష్ వివిధ రకాల చేపలకు సంబంధించిన వివరాలు నిర్వాహకులు అన్న పేరు రమేష్, ఎలుగందల రమేష్ అన్న పేరు, ఎలుగందల రమేష్. సిరిసిల్లాలో ఏకైక షాప్ ఇదే, అది పెట్స్కి సంబంధించిన షాప్ ఇది, జ్యోతి ఫిష్ వరల్డ్ అని చెప్పేసి పేరు, షాప్ పేరు. అన్న చేపలు, వివిధ రకాల చేపలు ఉన్నాయి కదా, ఏ ఏ రేట్లలో ఇస్తున్నారు, అక్వేరియమ్స్ కూడా అమ్ముతున్నారా ఒకసారి డీటెయిల్స్ మా వాళ్ళ కోసం చెప్పండి. అక్వేరియం 100 రూపాయల నుంచి 10,000 వరకు కూడా దొరుకుతాయి, అందుబాటులో ఉంటాయి. ఇంకా ఇంకా ఎక్కువ కావాలంటే మేము ఆర్డర్ మీద తెప్పిస్తాం. ఓకే, మీరు కొత్త ఇల్లు కట్టుకుంటే ఇంట్లోనే వచ్చి మీకు ఇంట్లోనే గోడలలో సెట్ చేసి కూడా ఇస్తాం. మీకు ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర. ఇంటికి వచ్చి కూడా అక్కడ ఏర్పాట్లు చేసే పరిస్థితి, ఎందుకంటే మనకు షెల్ఫ్లు ఏ సైజులు ఉన్నాయి అవన్నీ చూసుకొని, మెజర్మెంట్స్ చూసుకొని కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. విషస్ ఇది మంచి సర్వీస్. అన్న ఏ రేట్లో ఇస్తున్నారు? షార్క్ గిట్ల దొరుకుతున్నాయి కదా, షార్క్ కానీ గోల్డ్ ఫిష్ కానీ ఇంకా వివిధ రకాల చేపలు. అంటే 10 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ కరోనా టైం నుంచి పెట్రోల్ డీజిల్ రేట్ పెరిగినాయి, 15 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగినాయి కాబట్టి 15 రూపాయల నుంచి స్టార్ట్. చిన్న చిన్న సైజ్ అంటే చిన్న సైజ్ అని ఉండదు, వాటి జాతులను బట్టి వాటి బట్టి ఉంటాయి. కొన్ని పెద్దగా ఉంటాయి, రేట్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. కొన్ని చిన్నగా ఉంటాయి, రేట్ ఎక్కువ ఉంటుంది. వాటి జాతులను బట్టి, వాటి వచ్చే ఐటమ్ బట్టి ఉంటుంది. కొన్ని వేరే దేశం నుంచి వస్తాయి, మలేషియా నుంచి, మాల్దీవ్ నుంచి, తైవాన్ నుంచి, చైనా నుంచి, ఇట్లా ఒమన్ దేశం అని కొన్ని వేరే కంట్రీస్ నుంచి వస్తాయి. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మన దగ్గర ఏ రేట్ వరకు దొరుకుతాయి ఇప్పుడు అందుబాటులో? మన దగ్గర నుంచి 10 రూపాయల నుంచి 15 రూపాయల నుంచి ప్రజెంట్
500 రూపాయల దాకా దొరుకుతుంది మాక్సిమం. ఇంకా వేరే ఏమైనా కావాలంటే ఆర్డర్ మీద తెప్పిచ్చిస్తాం. షార్కులు ఉన్నాయి కదా, షార్కులు ఏ రేట్లు ఇస్తారు? ఒక్కొక్కటి షార్క్ చిన్న సైజ్ అయితే 50 రూపాయలు ఉంటుంది. చిన్న సైజ్ అంటే ఇక్కడ ఉన్నది ఈ సైజ్. ఓకే, ఇది షార్క్ చిన్న సైజ్ షార్క్. దీనికి సంబంధించి 50 రూపాయల నుంచి స్టార్ట్ ఉంది షార్క్ చేప. ఆ పెద్ద షార్క్ ఇప్పుడు ఆ బ్లాక్ సైజ్ బ్లాక్ ఉంది కదా, అది 300-350 రూపాయలు ఇట్లా ఉంటుంది. 300-350 వరకు మొత్తానికైతే షార్క్లు. షార్కులు సిటీలలో చాలా రేట్లు ఉన్నాయి కదా, సిరిసిల్లలో చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. ఫిష్ చూడండి, ఈ ఫిష్ చూడండి, ఎట్లా వస్తుంది మనకు అలవాటు అవుతుంది. కలర్ చిక్స్ అంటారు ఇది, తైవాన్ దేశం నుంచి వస్తాయి. ఓకే, ఒక చేప కాస్ట్ వచ్చేసి 150 రూపాయలు. ఓకే, ఈ లైఫ్ కూడా బాగుంటాయి మనకు అలవాటు అయితే. ఇట్లా ఇట్లా గోల్డ్ ఫిష్, ఇది గోల్డ్ ఫిష్ 60 రూపాయలకు 2 ఉంటాయి. రైట్, ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసిన చేపలు కూడా మన దగ్గర దొరుకుతున్నాయి. సిరిసిల్లాలో వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న చేపలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా వాస్తుపరంగా కూడా చేపలు ఉంటాయి, మీరు యూట్యూబ్లో చూసుకొని అది ఏం చేప మీకు చెప్తే మేము ఆర్డర్ ఇస్తే మేము తెప్పిచ్చిస్తాం. గ్రేట్ సర్వీస్. ఫ్లవరాన్ అని, అరవాన్ అని, ఇంకా ఆస్కర్ అని, కాపర్ ఆస్కర్ అని కొన్ని వాస్తు ఫిషులు ఉంటాయి. ఇది నిజంగా నమ్మచ్చు, ఎందుకంటే నేను కూడా షాపు ఇది పెట్టింది కాదు, నేను ఇంట్లో జాది. ఓకే, నాది ఫోటో స్టూడియో, చంద్ర ఫోటో స్టూడియో. 20 ఏళ్ళ నుంచి నడిపిన నేను స్టూడియో, ఫస్ట్ టైం డిజిటల్ స్టూడియో. మా స్టూడియోలో ఇవన్నీ పెట్టి నేను ఇంట్లో ఇవన్నీ పెడితే నాకు రోడ్ సైడ్లో దుకాణం పోయినాక నాకు ఇదే జీవనోపాధమైంది, ఇదే దుకాణం అయిపోయింది. అట్లా వాటి అమ్ముకుంటా దుకాణం అయింది. వాస్తు పరంగా కూడా నాకు మంచిగా జరిగింది. ఇది కూడా చెప్తున్నా, పెట్టుకొని చూడు, పెద్ద ఏం లేదండ. 100 రూపాయలు పట్టుకుపోయి పెట్టుడు, 100 రూపాయలకు కూడా ఎక్కువ ఏమి దొరుకుతుంది. నాకు చేపలు ఒక గ్లాసు పాట దొరుకుతుంది. మీరు 100 రూపాయల పెట్టుకొని చూడు, మీకు మంచి జరుగుతుంది. ఏదైనా ఇంకా దాని గురించి ఆలోచించి పెద్దగా చేసుకోరు. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టి చెప్పేది ఏమి ఉండదు మన దగ్గర. ఇంకా టర్టిల్స్ అవి తాబేళ్ళు అవి ఉంటాయి, తాబేళ్ళు అని రెడ్ ఐ టర్టిల్స్ ఉంటాయి. అవి ఇప్పుడు ప్రజెంట్ అస్సలు ఇప్పుడు రేట్ ఎక్కువన్నది. మొత్తానికి సంబంధించిన ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడు ఫిష్ కు ఫుడ్ కానీ ఇంకా ఇతరత్ర మెడిసిన్ దొరుకుతుంది మా దగ్గర. దానికి సంబంధించిన టాయ్స్ ఇవి ఎక్వేరియం లోపల వేసే డిజైన్స్, ఎక్వేరియం లోపల పెట్టే డిజైన్స్ ఇవి అమెజాన్ సప్లై కూడా ఇస్తాం. ఇండియా లెవెల్ మా దగ్గర నుంచి వెళ్తాయి. అచ్చా, అమెజాన్ ఇప్పుడు మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్లలో కూడా పెట్టి అమ్ముతున్నామని చెప్పేసి, సేల్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అన్న ఇంకొకటి, ఇప్పుడు ఇంతకు ముందే అక్వేరియం కలిగి ఉన్న లెవెల్ అవుతున్నారు, వాటికి మెయింటెనెన్స్ ఏమైనా ఇస్తారా? అంటే అవి పగిలిపోవడం కానీ లేదంటే ఇస్తారా? ఆక్సిజన్ మోటార్ గిట్టా అన్ని ఇస్తాం. ఆ సర్వీస్ కూడా చేస్తున్నారు. ఫిష్ కు సంబంధించిన ఫీడింగ్స్ హైదరాబాద్ పోయే అవసరం లేదు, కరీంనగర్లో కూడా ఉండే అన్ని ఐటమ్లు మా దగ్గర దొరుకుతాయి. అవును, ఇప్పటిదాకా కరీంనగర్ అని చెప్పేసి అనుకున్నాం, అది సిరిసిల్లాలో ఉన్నదని చెప్పేసి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. కరీంనగర్ నుంచి కనీసం 200 నెంబర్స్ ఇక్కడ వచ్చి ఫిష్ తీసుకెళ్తారు మా దగ్గర. కరీంనగర్ నుంచి కరీంనగర్లో ఇన్ కేస్ అక్కడ తక్కువ ఉన్నా లేకపోతే అక్కడ స్టాక్ లేకపోతే ఇక్కడ అందుబాటులో మీకు సర్వీస్ చేస్తున్నాం. మన ఊరు చిన్నది, మాకు కూడా మెయింటెనెన్స్ కష్టం ఉంటాయి. కొంచెం 10 రూపాయలు అటు ఇటు ఉంటుంది ఓడ్చుకోవాలి. మీరు ఎక్కడికో పోయి తీసుకొచ్చుకుంటే ఖర్చు ఫీడింగ్ కూడా వివిధ రకాల చేపలకు సంబంధించిన ఫీడింగ్ ఐటమ్ కూడా దొరుకుతుంది. ఇండియన్ మేడ్ దొరుకుతుంది, ఇంపోర్టెడ్ మేడ్ దొరుకుతుంది. రెండు రకాల ఫీడింగ్ ఉంటుంది. ఇక్కడ ఇండియాలో తయారైంది, ఇంకా వివిధ దేశాలలో తయారై, ఇప్పుడు వివిధ దేశాల నుంచి చేపలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఇంపోర్టెడ్ ఫీడింగ్ కూడా దొరుకుతుంది అని చెప్పేస్తుంది. చాలా కాస్ట్ తక్కువనే ఉంటుంది. ఇంపోర్టెడ్ ఫీడింగ్ అయితే 100 గ్రామ్స్ 150, ఇండియన్ అయితే 80 రూపీస్ 100 గ్రామ్స్. చాలా ఇదైనా 6 మంత్స్ వస్తుంది, అదైనా 6 మంత్స్. అంటే మీరు ఫుడ్ కరెక్ట్ తక్కువ బోతాదులో మంచిగా వేస్తేనేమో 1 ఇయర్ వస్తుంది. 80 రూపీస్ 1 ఇయర్ వస్తుంది ఇండియన్ మేడ్. అదే ఇంపోర్టెడ్ మేడ్ 150, అది 1 ఇయర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్కువ శాతం ఈ అక్వేరియంలో చేపలు చచ్చిపోతున్నాయి అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వాళ్లకు మెయింటెనెన్స్ తెలియక చనిపోతాయా, లేకపోతే మీ దగ్గర ఉన్నప్పుడే మంచి నీళ్లు దొరికి లేదు బయటకు పోతే వాళ్ళు కాదు, వాళ్ళ మెయింటెనెన్స్ ప్రాబ్లం వాళ్ళని. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాబు ఒక్క వాళ్ళు ఇన్నేస్తారు ఫుడ్, వాళ్ళ మిస్సెస్ ఇన్నేస్తుంది, పాప ఇన్నేస్తుంది, ఈయన ఇన్నేస్తారు, మళ్ళీ ఊకే వాచ్ చేసి చంపుతారు. చేపలు దాన లేక దానేసి చంపుతారు. ఓవర్ ఫీడింగ్ అవుతుంది, ఓవర్ ఫీడింగ్ వల్లనే చనిపోతాయి. మళ్ళీ ఇంకొకటి,
ఒక చేపకు రెండు మూడు రోజులు ఫుడ్ లేకుంటే చనిపోదు, అది వారమైనా బతికే ఉంటుంది. మీరు ఒక పుట్ట ఎక్కువేసి చంపుతారు దాన్ని అంతే, నాకు మీకు తేడా ఏం లేదు. మీ గ్లాసులో నాలుగు చేపలు ఆరు చేపలు ఉంటాయి, ఒక్కొక్క గ్లాస్ లో 100 200 ఏంటంటే దానికి ఎన్ని దానాన్ని వేస్తాం, మంద చేపలు ప్రకారం మీరేస్తారు, వీళ్ళేమో అన్లిమిటెడ్ కొత్తగా వచ్చిన చేపలు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వేస్తా ఉంటారు అన్నమాట. ఇష్టం ఉన్నట్టు వేస్తారు, మళ్ళీ ఒకటి తిన్నది ఒకటి తినలేదని మళ్ళీ మళ్ళీ వేస్తారు, తింటుంది ఆకలి మీద ఉందని వేస్తారు. మనమే నాలుగు బుక్కలు ఎక్కువ తింటే తిని ఎల్లెల్లకల వండుకుంటాం, అది నీళ్ళలో ఉన్నది పండుకొని చావదా. అది చాలా మంది ఔత్సాహికులు ఫిష్ అక్వేరియంస్ తీసుకొచ్చుకొని మెయింటైన్ చేసుకునేటోళ్ళు చేసే ప్రాథమికంగా చేసే తప్పులు అవి. ఎందుకంటే తినలేదు కదా అని చెప్పేసి, లేకపోతే ఒకటే అన్ని తింటుంది ఇంకో మిగతా వాటి తినలేదు కదా అని చెప్పేసి చాలా మంది ఎక్కువ ఓవర్ ఫీడింగ్ చేస్తే ఖచ్చితంగా అవి చనిపోతాయి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మెయింటెనెన్స్ చాలా మందికి మెయింటెనెన్స్ తెలియదు, తీసుకుపోతారు మంచి సంభ్రమంగా కానీ మన అతి ఉత్సాహం వండి దాన్ని ఏదో చేస్తారు. టైం టు టైం ఫీడ్ అయ్యి గ్లాస్ పక్కన పెట్టుకొని మీరు చేపలు మేము చెప్పినట్టు దాన వేసి మీకు వాజే బుద్ధి అయితే ఓ నెలకో రెండు నెలలకో సగం నీళ్ళు తీసి సగం నీళ్ళు కడుగురు. ఓకే, అంటే మీరు దాన ఎక్కువేసి మురికి చేసి ఖరాబ్ చేసి దాన్ని వాజేసి చంపుతారు, మనమే కొత్త ఇంట్లో పోతాం. ఇప్పుడు ఇంకొకటి అన్న, ఇక నీళ్ళకు సంబంధించి మినరల్ వాటర్ పోయచ్చునా లేకపోతే ఈ ట్యాప్ వాటర్ పోయచ్చా? ట్యాప్ వాటర్ పోయచ్చు, మినరల్ వాటర్ వాటర్ పోయచ్చు, మినరల్ వాటర్ పోవచ్చు. ఏ వాటర్ పోసినా ఫస్ట్ ఇంత సాల్ట్ వేసి వాటర్ పోసి కొంత తర్వాత కొంత సమయం తర్వాత చేపలు వేసుకోండి. నేను కొంతమంది దగ్గర అంటే ఇట్లా అక్వేరియం మెయింటైన్ చేసే వాళ్ళని అడిగితే ఏంటంటే, ఈ మినరల్ వాటర్ ఇప్పుడు వస్తున్న మినరల్ వాటర్ వాటర్ మాత్రం వాడొద్దు, ట్యాప్ వాటరే వాడాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి. వాళ్ళు ఎందుకు చెప్పారు అనేది అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, మినరల్ వాటర్లో కెమికల్స్ కలుస్తారు కదా అందుకని చెప్పేసి చేపలు చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. అది వాస్తవమే. ఇప్పుడు బోర్ వాటర్లో కూడా మనకు ఫ్లోరైడ్ కానీ బ్లీచింగ్ కానీ, ట్యాప్ వాటర్లో బ్లీచింగ్ వస్తుంది, దీనిలో మినరల్ కెమికల్ అని వస్తుంది. మీరు ఏ వాటర్ వాడినా కానీ ఫస్ట్ అనేది ఏంటిది, నేను ఏం చెప్పినా ఉప్పు వేసుకోరు, సాల్ట్. సాల్ట్ అనేది కెమికల్ కొట్టేస్తుంది, ఈ బ్లీచింగ్ కొట్టేస్తుంది, ఫ్లోరైడ్ కొట్టేస్తుంది, అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఫిష్లకు. అవి సాల్ట్నే ఉంటాయి కనుక ఉప్పు అనేది మనకు రక్షణ కల్పిస్తుంది వాటికి, చేపలకు. మీరు ఉప్పు అనేది వేసి వాడుకోరు, లేదా మీకు ఉప్పు మీ దగ్గర లేదనుకుంటే మన దగ్గర సముద్రం ఉప్పు అని సీ సాల్ట్ వేరే దొరుకుతుంది. మీ దగ్గర దొరుకుతుంది ఇప్పుడు, రా సాల్ట్ దొరుకుతుంది, అది 50 రూపాయల ప్యాకెట్ ఉంటుంది. మీరు వాటర్ చేంజ్ చేసినప్పుడు ఇంత చెంచడో రెండు చెంచాలు వేసుకొని వాడుకోవచ్చు. లేదు మనకు అది వనం సమ్మత లేదు, దానికి బట్టిగా డబ్బులు ఎందుకు వేస్ట్ అనుకునే వాళ్ళు ఇంట్లో సాల్ట్ సన్నప్పు కానీ దొడ్డుప్పు కానీ వేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఇక్కడ నీళ్లకు సంబంధించి తేడాలు వస్తే చేపలు చచ్చిపోతాయి అని చెప్పేసి చాలా మంది అపోహ పడుతున్నారు, వాస్తవమే. కాకపోతే దాంట్లో ఉప్పు వేస్తే కనుక ఖచ్చితంగా అందులో నీళ్ళల్లో ఉన్న విష పదార్థాలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా సమూలంగా నిర్మూలం అవుతాయి, మంచి నీళ్లుగా ఉంటాయి ఆ ఉప్పుతో అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇక సముద్రం ఉప్పు కూడా మా దగ్గర దొరుకుతుంది అని చెప్పేసి చెప్తున్నారు, చాలా మంచి సమాచారం అయితే దొరికింది సిరిసిల్లాలో అక్వేరియంలకు సంబంధించి. వివిధ చేపలు అట్లాగే వాటి ఫీడింగ్ వాటికి సంబంధించిన ఆక్సిజన్ మోటార్స్ అవి ఉంటాయి కదా అవి కూడా, ఇంకా మెయింటెనెన్స్ వరకు వచ్చేసరికి వాస్తుకు సంబంధించి ఇవన్నీ అంశాలు చాలా బాగా చెప్పారు. ఇంకో అంశం కూడా తెలుసుకుందాం, వీళ్ళ దగ్గర ఈ అక్వేరియంస్ పెట్సే కాకుండా పెట్స్ ఇంకేం దొరుకుతాయన్నా ఇక్కడ? పెట్స్ జంతువులు కానీ పక్షులు కానీ లవ్ బర్డ్స్ దొరుకుతాయి. ఓకే, కాక్టైల్ బర్డు, గ్రే ప్యారెట్, ఇవి కొన్ని పెద్ద బర్డ్స్ ఉంటాయి, అవి ఆర్డర్ మీదనే తెప్పిస్తాం. ఓకే, ప్రజెంట్ అయితే మన దగ్గర లవ్ బర్డ్స్, కలర్ కోడి పిల్లలు, కుందేలు పిల్లలు, గ్రే ప్యారెట్ అని. ఓకే ఓకే, ఇంకా ఆఫ్రికన్ బర్డ్స్ కొన్ని దొరుకుతాయి. ఓకే, కొన్ని వెరైటీ వెరైటీ బర్డ్స్ వేరే దేశం నుంచి కూడా వస్తాయి. ఈ మకావ్స్ అవి ఉంటాయి కదా అవి తెప్పిస్తారా? మకావ్ నుంచి తెప్పిస్తాం, 2 లక్షల 3 లక్షల బర్డ్ కూడా తెప్పిస్తాం. ఓన్లీ అది మీరు ఆర్డర్ మీదనే, అది మీరు తీసుకురావడం ఉండదు. మా దగ్గర డాగ్స్ కూడా దొరుకుతాయి, అన్ని రకాల కుక్కలు కూడా దొరుకుతాయి, ఓన్లీ ఆర్డర్ మీదనే తెప్పిస్తాం, పైసలు కట్టాలి తీసుకోవాలి. ఓకే ఓకే, మొత్తం డాగ్ మీద మేము 500 రూపీస్ ఛార్జ్ చేస్తాం. మీరు తెప్పించినందుకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కింద 500? లేదు, మేము కస్టమర్ మేమే పోయి డైరెక్ట్ ఎక్కడ ఉందో మేము తీసుకుంటా కూడా తీసుకోవచ్చు. 500 రూపాయలు కడితే మీకు అడ్రస్ ఇస్తాం, మీరు పోరు అక్కడికి. ఓకే, మీ రిఫరెన్స్ మీద, మీ రిఫరెన్స్ మీద వస్తాయి. ఓకే ఓకే,
అయితే ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళే చాలా మంది ఔత్సాహికులు ఉంటారు కదా ఇప్పుడు పర్యావరణ ప్రేమికులు, వచ్చేది గణేష్కు సంబంధించిన వినాయక నవరాత్రులు వస్తున్నాయి కదా దాంట్లో విగ్రహాలను నిలబెడదామని చెప్పి చాలా ఔత్సాహికులు ఉంటారు. దీనికి సంబంధించి పర్యావరణ ప్రేమికుల కోసం వీళ్ళు ప్రత్యేకంగా మట్టి గణపతులను తీసుకొచ్చిండ్రు, అవి కూడా విక్రయిస్తారు. అవి కూడా మనం ఇంకో ఎపిసోడ్లో చూద్దాం. నేను ఇప్పుడు రికార్డ్ చేస్తాను, కాకపోతే సమయాభావం వల్ల ఈ ఒకటే వీడియోలో పెట్టలేకపోతున్నాం. ఆ గణపతులకు సంబంధించి వేరే పెడదాం.